సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో మొదటి వారంలో భూ వస్తు వాహన గృహ సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. సార్, ఈ రాశి వారికి జాబ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? బ్యాంకింగ్, టీచింగ్ జాబ్స్ ట్రై చేసే వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. బ్యాంకింగ్ టీచింగ్ గైడింగ్ లా రిలేటెడ్ సంబంధించిన, చిట్ ఫండ్ రిలేటెడ్ సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. లేనట్లయితే స్పిరిచువల్ రిలేటెడ్ మన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన జాబ్స్ కోసం కొత్తగా ట్రై చేసుకున్నట్లయితే బాగుంటుంది అని చెప్పి చెప్పచ్చు మనం. సార్, అలాగే మనీ రిలేటెడ్ విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వీళ్ళకి ఫైనాన్స్ మ్యాటర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ రెండు గ్రహాలు ఏవైతే మేజర్ ప్లానెట్స్ ఉన్నాయో, శని గురువులు ఇద్దరు కూడా మకరంలోకి వచ్చేసి వక్రించి వస్తున్నారు సార్. కాబట్టి ఏమవుద్దంటే ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా కూడా వాళ్ళకి అయ్యో ఎలాగ ఎలాగ అనుకున్న సందర్భం ఒక్కసారిగా అమ్మయ్యా నాకు డబ్బులు వచ్చి నేను రిలీఫ్ అయ్యాను అనేటువంటిది మాత్రం వీళ్ళు చూస్తారు గ్యారంటీగా. ఈ మాసంలో 100% జరుగుతుంది అది సార్. దాంతోపాటు బిజినెస్ సంబంధించిన విషయాలు, వాళ్ళకి రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? బిజినెస్లో పర్టికులర్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా 7 నుంచి 22వ తేదీ వరకు. ఓకే, ఆల్మోస్ట్ 6వ తేదీ నుంచి అనుకోండి, 6 నుంచి 22వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త సంస్థ పెట్టేటప్పుడు కానీ, ఆఫీస్ కావచ్చు లేనట్లయితే ఎనీథింగ్ ఆన్లైన్లో చేసేవి కానీ, పర్టికులర్గా ఈ 2 వీక్స్ జాగ్రత్తగా ఉండాలి. ఈ టూ వీక్స్ కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే తర్వాత అంతా బాగుంటుంది. అంటే ఫస్ట్ 2 వీక్స్ అంటారా? ఫస్ట్ 2 వీక్స్గా సెకండ్ అండ్ థర్డ్ వీక్ బిజినెస్ చేసే పీపుల్, అదర్వైజ్ ఇంకా బిజినెస్లో లాభాలు కానివ్వండి, బిజినెస్ పరంగా వచ్చే ఇవి కానీ ఫైనాన్షియల్ ఇవి కానీ బాగానే ఉన్నాయి. అంటే వీళ్ళు ఎలాంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది వీరు క్రియేటివ్ రిలేటెడ్ గోల్డ్ మీద చేయొచ్చు, అండ్ గోల్డ్, జ్యువెలరీ, క్రియేటివ్ రిలేటెడ్ వెహికల్స్ మీద, గృహాల మీద కూడా చేయొచ్చు హ్యాపీగా. గృహం మీద చేయొచ్చు, స్థలం మీద కంటే గృహం మీద చేయొచ్చు. దాంతోపాటు వీళ్ళకు మ్యారేజ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ రిలేటెడ్ విషయాలు కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి పర్టికులర్గా సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో సార్, అలాగే వ్యయాధిపతి ఎవరైతే ఉన్నారో, వ్యయాధిపతి స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి 6వ తేదీ నుంచి వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అది 100% సక్సెస్ అవుతుంది. ఓకే సార్, మరి మ్యారేజ్ సంబంధించిన విషయాలు ముందు కదులుతాయా కదలవా, అసలు ఏమిటి పరిస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే ముందు కదులుతాయి. ఆల్ ఆఫ్ సడన్గా వివాహం అయ్యేటువంటి యోగం కనబడుతున్నది, సెట్ అయ్యే యోగం కనబడుతుంది ఈ మాసంలో పర్టికులర్గా. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ ఎలా ఉంటుందనా? ఆ సార్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళకి 2-3 సమస్యలు ఉంటాయి. ఒకటి, గొడవలు ఉండడం లేదా హ్యాపీగా ఉండడం, లేకపోతే కొంతమంది దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు రారో చూసుకోవడం. గొడవలు జరిగిన వారికి మాత్రం ఈ నెల ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళు సర్దుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రెండవది వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి చెప్పుకున్న వాళ్ళని మనం. మూడవది ఏంటంటే ఇక్కడ వివాహం విషయంలో పర్టికులర్గా ఒక్కొక్కసారి ఎడబాటుగా ఉంటూ ఉంటారు వీళ్ళు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండడం, అటువంటివి కొన్ని సందర్భాల్లో జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ హెల్త్ కొంచెం చూసుకోవాలి, లైఫ్ పార్ట్నర్ యొక్క హెల్త్ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. బికాస్ ఆఫ్ 7th లార్డ్ నీచబడి ఉంటున్నాడు అక్కడ. ఓకే, కొన్ని రోజులు హెల్త్ విషయంలో చిన్న ఇబ్బంది ఇచ్చి తర్వాత బాగుంటుంది. సరే, ఈ రాశివారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి, ఎలాంటి విషయాల్లో ప్రమాదం ఉంది వీళ్ళకి? పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, ల్యాండ్స్ డీల్స్ చేసే విషయంలో మనం తొందరపడి ఏదో ల్యాండ్ ఉందని ఎవరికి అడ్వాన్స్ ఇచ్చేస్తాం, తీరాల్సిన ల్యాండ్ వాళ్ళది ఉండదు, ఇబ్బంది పడ్డము, వాడు రిజిస్ట్రేషన్ చేయరు, మనం తిరుగుతూ ఉంటాం. పర్టికులర్లీ 6th నుంచి 22nd వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, కోర్సెస్ తీసుకునే విషయంలో మనం ఏదో తొందరపడి ఏదో తీసేసుకున్న తర్వాత మనం చదవలేకపోతాం, ఈ రెండు విషయాలు. మూడవది, మదర్ విషయంలో అంటే మానసికంగా మనం అనవసరంగా ఎంటర్ అయ్యి మానసికంగా స్ట్రెస్ అవుతాం, ఈ విషయంలో రిలేషన్స్లో అనవసరంగా గొడవ వస్తుంది, దీనివల్ల మనం ఫీల్ అవుతాం అనుకున్నవి ఏమైనా మనకు అనిపిస్తే మ్యాటర్స్ దాంట్లోకి ఎంటర్ అవ్వకూడదు. 6th to 22nd. ఓకే, ఇంకా అంటే అసలు ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఫోన్ మాట్లాడడం ద్వారా నష్టం వస్తుంది ఈ మాసంలో 6 నుంచి 22 మధ్యలో. ఇవి జాగ్రత్తగా ఉండాలి.
కలిసి వచ్చేవంటారా. వీళ్ళకి ఇందాక మన వివాహ విషయంలో కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ వ్యక్తులతో వివాహం కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సామాజికంగా చేసేటువంటి కొన్ని మంచి పనుల వల్ల ప్రభుత్వం దృష్టికి వెళ్ళే యోగం కూడా కనిపిస్తుంది వీరికి. అండ్ అప్పులు తీరడానికి ఆఖరి వారం ఎక్కువగా ఉంది వీళ్ళకి. ఓకే, అప్పులు తీరడానికి. వాహనాలతో ఏమన్నా ప్రమాదం ఉందా వీళ్ళకి? వాహనాలతో అంటే ఎలా అంటారంటే మిస్కమ్యూనికేషన్ వల్ల. ఇప్పుడు మనం ఎప్పుడు ర్యాష్గానే వెళ్ళాలి, వెనక్కి తీస్తున్నాం, ఏదో ఫోన్ మాట్లాడుతున్నాం, వెనకాతలు ఏముంది మనకు తెలియదు. ఓకే, మనిషి నిలబడవచ్చు, వెహికల్ ఉండొచ్చు. అలా అలాగే చూడండి, ఒక్కోసారి మనం ఏదో ఫోన్ మాట్లాడుతూ బండి నడిపిస్తుంటారు, తప్పిదాలు చేస్తారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఈ మిథున లగ్నానికి చతుర్థంలో బుధుడు కుజుడు ఉంటున్నారు. బుధుడు ఈజ్ ఫోన్, కమ్యూనికేషన్స్ కారకుడు. చతుర్థం అనేది వాహనం. కుజుడు అనేవాడు అంటే కుజుడు అనేవాడు యాక్సిడెంట్స్ కారకుడు. ఎవరితో కలిసి ఉండడం వల్ల అవ్వచ్చు? ఫోన్ మాట్లాడుతూ మిస్కమ్యూనికేట్ చేయడం వల్ల ఈ ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడనే కదా, ఎప్పుడూ ఎవరు మాట్లాడకూడదు. ప్రత్యేకంగా వీరికి ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఫోన్ వస్తే బండి పక్క కాపుకొని మాట్లాడి డ్రైవింగ్ చేసుకుని వెళ్ళాలి. కానీ అర్జెన్సీలు అలాగే మాట్లాడుకుంటూ మాత్రం డ్రైవింగ్ చేయడం పొరపాటును కూడా చేయకూడదు వీరు. ఓకే, అలాగే ఇందా చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్స్, కోర్సెస్, ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉండాలి కాబట్టి వాళ్ళకి ఏమైనా రెమెడీస్ చెప్పగలరా? రెమెడీస్ అంటేనండి, ఈ పర్టికులర్గా వీళ్ళకి లలితా సహస్రనామాలు ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. గోవుకి చపాతీకి తేనె పూసి తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. సార్ థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.